हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नैन थ्री इंट्रेस्टिंग स्टॉक्स माटाड़ता सो ई थ्री स्टॉक्स चला चला स्ट्रांग रिलेटिव स्ट्रेंथ चार्ट्स पैना अंड थ्री स्टॉक्स शॉर्ट टर्म लो मन की निफ्टी आउट परफॉर्म चेसी बेटर रिटर्न्स इस्ताये ना ओपिनियन सो वीटिल्लो मनं एक्कड एंट्री तीसुकोवच्चु एक्कड स्टॉप लॉसेस तीसुकोवच्चु एक्कड टारगेट्स मनकु उंटायि इवन्नी नेनु मीतो डिस्कस चेस्तानु ओके सो फस्ट स्टॉक बर्गर किंग्स कैम అండ్ విమ్టా ల్యాబ్స్ సో ఈ స్టాక్స్ని సెలెక్ట్ చేయటం గల రీజన్ నేను మీకు చెప్తాను ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మనం 3-4 మంత్స్గా ఇప్పుడు ఏప్రిల్ నుంచి డేటా తీసుకుంటాను లేకపోతే ఏదైనా ఏ డేటా పాయింట్ మీరు తీసుకున్నా సో ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఒకసారి నేను తీసుకుంటాను ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఇవాళకి దగ్గర దగ్గర 110 డేస్ ఓకే సో 3 మంత్స్ 3.5 మంత్స్ ఓకే సో దగ్గర దగ్గర మనకి ఈ క్యామ్స్ అనే స్టాక్ మనకి 78% రిటర్న్స్ ఇచ్చింది బర్గర్ కింగ్ అనే కంపెనీ మనకి ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఎంత రిటర్న్స్ ఇచ్చిందో చూద్దాం సో దిస్ ఇస్ ద బర్గర్ కింగ్ బర్గర్ కింగ్ మనకి దగ్గర దగ్గర 25% మోర్ దాన్ 25% ఇక్కడ నుంచి సారీ ఈ పాయింట్ నుంచి ఫస్ట్ ఏప్రిల్ దగ్గర దగ్గర 40% రిటర్న్స్ మనకి బర్గర్ కింగ్ ఇవ్వటం జరిగింది విమ్టా ల్యాబ్స్ చూసినట్లయితే మనకి ఈ ఏప్రిల్ ఫస్ట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకి ఇప్పటికీ దగ్గర దగ్గర మోర్ దాన్ 100% రిటర్న్స్ ఇవ్వటం జరిగింది సో లాస్ట్ 4 మంత్స్ లాస్ట్ 3 మంత్స్ డేటా మనం తీసుకున్నట్లయితే మూడు కూడా మనకి వెరీ గుడ్ రిటర్న్స్ ఇచ్చే కంపేర్ టు నిఫ్టీ సో ఇదే మనకి ఇక్కడ ఈ ఏదైతే షార్ట్ కట్ ఏదైతే షార్ట్ కట్ ఉందో సో క్యామ్స్ ఆఫ్టర్ లిస్టింగ్ ఇక్కడ చూడండి ఈ చార్ట్లో కంటిన్యూస్గా మనకి నిఫ్టీని అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది అండ్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్ నేను కూడా లాట్ ఆఫ్ టైమ్స్ ఈ స్టాక్లో మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకున్నాము ఓకే సో ఇప్పుడు కూడా దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ఎంట్రీ అండ్ విమ్టా ల్యాబ్స్ చూసినట్లయితే మీరు ఇక్కడ నుంచి చూడండి ఈ టర్మ్ దగ్గర దగ్గర మనకి మీరు అన్నట్లు ఇందాక మనం డిస్కస్ చేసినట్లు ఫస్ట్ ఏప్రిల్లో మనకి ఈ స్టాక్ అనేది ఇక్కడ మనకి అబౌవ్ 0 రావటం జరిగింది సో ఆ రోజు నుంచి మనకి దగ్గర దగ్గర 100% రిటర్న్స్ ఇచ్చాయి సో ఎందుకు ఇప్పుడు ఈ స్టాక్స్ నేను సెలెక్ట్ చేస్తున్నాను మీరు అనొచ్చు సార్ ఆల్రెడీ ఇవి రన్ అప్ అయిపోయినాయి ఇంకోటి అయిందని బట్ ఆ రన్అప్ అయితే ఎప్పటి నుంచో అయినాయి బట్ స్టిల్ అవి ఇంకా కంటిన్యూస్గా పర్ఫార్మ్ చేస్తున్నాయి సో వీటిల్లో స్ట్రెంగ్త్ ఉంది మనకి లో రిస్క్ ఆపర్చునిటీస్ దొరికితే ఇది గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అఫోర్డబిలిటీ రైట్ అఫోర్డబిలిటీ కానివ్వండి లో రిస్క్ ఆపర్చునిటీస్ కనుక మనకి దొరికితే ఈ స్టాక్స్లో మనం ఎంట్రీస్ తీసుకుంటాం చాలా మంచిది ఒకవేళ ఈ స్టాక్స్ అక్కడ మీరు అన్నట్లు చాలా రన్అప్ అయిపోయి ఫాలో అవుతుంటే మనకి లో రిస్క్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ స్టాప్ లాస్ దగ్గర మనం ఎగ్జిట్ అవుతాం సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇవి స్ట్రాంగ్ స్టాక్స్ కాబట్టి ఇక్కడ మనకి లో రిస్క్ ఆపర్చునిటీస్ మనం తీసుకున్నట్లయితే ఇవి ఒకవేళ ఈ ర్యాలీ కంటిన్యూ అయితే మనం ఈ లో రిస్క్తో వీటిల్ని ఓకే మంచి రిటర్న్స్ వరకు హోల్డ్ చేయొచ్చు సో దీన్ని మనం ఎలా కంటిన్యూ చేయొచ్చు లో రిస్క్ అండ్ వెరీ గుడ్ రిటర్న్స్ సో దిస్ ఇస్ ద పాయింట్ ఫ్రెండ్స్ ఓకే సో ఈ త్రీ స్టాక్స్ని కూడా నేను మీకు చూపించిన విధంగా దే ఆర్ ఎక్సలెంట్లీ అట్ పిరమిడింగ్ ఆప్షన్స్లో ఉన్నాయి అండ్ ఆల్సో మనకి లో రిస్క్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అందుకనే నేను మీతో ఇవి డిస్కస్ చేస్తున్నాను ఏ లెవెల్స్ మన స్టాప్ లాస్ ఏ లెవెల్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే ఈవెందో గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు కూడా టార్గెట్స్ పైన ఫోకస్ చేయను మీ అందరికీ తెలుసు బట్ ఆ టార్గెట్స్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళటమే యాజ్ ఏ టెక్నికల్ అనలిస్ట్ కానీ యాజ్ ఏ ట్రేడర్ మనకి మనం చేయాల్సింది టార్గెట్స్ని ట్రైల్ చేసుకుంటా వెళ్ళటం రాదర్ దాన్ బుకింగ్ సో ఇఫ్ యూ వాంట్ టు బుక్ అంటే మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి లేకపోతే బెటర్ కంపెనీస్ ఏదైనా స్ట్రాంగ్ కంపెనీస్ కనిపించినప్పుడు క్యాపిటల్ అనే అలొకేషన్ మీకు ప్రాపర్గా అవ్వనప్పుడు ఎంత నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ అయినా లేకపోతే ఇలాంటప్పుడు డెఫినెట్లీ యూ కెన్ బుక్ అవుట్ ఓకే బట్ స్టాక్ అనేది లైక్ మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను లాట్ ఆఫ్ పీపుల్ మనకి సిడిఎస్ఎల్కి 400-500 రూపీస్ టార్గెట్స్ ఇస్తున్నారు టుడే ఇట్ ఈస్ అరౌండ్ 1500 రైట్ సో దట్ ఈస్ ద రీజన్ మీరు గుర్తుపెట్టుకోండి టార్గెట్స్ ఆర్ నోషనల్ టార్గెట్స్ అనేవి కేవలం కల్పితం మాత్రమే మీ రిస్క్ రివార్డ్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాన్ని యూజ్ చేయొచ్చు టార్గెట్స్ దగ్గర బుక్ చేసుకోకండి మీరు పెట్టుకున్న టార్గెట్ కన్నా మోర్ దెన్ దట్ వెళ్ళటానికి స్టాక్ మార్కెట్స్లో ఎప్పుడు ఆస్కారం ఉంటుంది సో అలాంటప్పుడు ఆ టార్గెట్స్ని అన్నింటినీ రైడ్ చేసుకుంటూ వెళ్ళండి మార్కెట్స్ ఎప్పుడైతే మీ ట్రైలింగ్ స్టాప్ లాసెస్ని హిట్ అవుతుందో దట్ ఈస్ వేర్ యూ బుక్ యువర్
ప్రాఫిట్స్. ఓకే, సో ఏ లెవెల్స్ ఎంటర్ అవ్వాలి ఇవన్నీ నేను మీకు డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ ఫ్రెండ్స్, నేను ఈ సండే ఒక ఇంట్రెస్టింగ్ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాను. ఇది ఫస్ట్ టైం కాదు, దిస్ ఇస్ ఆల్మోస్ట్ మనకి 4-5 బ్యాచెస్ ఆల్రెడీ నేను ఈ వర్క్షాప్ని కండక్ట్ చేశాను. స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్, ఇలాంటి స్టాక్స్ని మనం ఏ విధంగా ఫైండ్అవుట్ చేస్తాం, విమ్టా కానివ్వండి, క్యామ్స్ కానివ్వండి, బర్గర్ కింగ్ కానివ్వండి, ఇలాంటి స్టాక్స్ని మనం ఏ విధంగా ఫైండ్అవుట్ చేస్తాము, అలాగే ఈ స్టాక్స్లో ఎక్కడ మనం ఎగ్జిట్ పాయింట్స్ తీసుకోవాలి, అలాగే ట్రైలింగ్ స్టాప్ లాసెస్ ఎలా ఉండాలి, అండ్ లాస్ మన స్టాక్ లాస్ మేకింగ్ అయితే దాన్ని ఎక్కడ మనం కట్ చేయాలి, అండ్ అది విన్నర్ అయితే దాన్ని ఎంతవరకు మనం హోల్డ్ చేయొచ్చు, అలాగే లో రిస్క్ సెటప్స్ వెరీ గుడ్ రివార్డ్స్ని నేను మీతో డిస్కస్ చేస్తాను, అలాగే ప్రతి స్టాక్లో కూడా ఆబ్జెక్టివిటీ నేను మెన్షన్ చేస్తాను, డెసిషన్ మేకింగ్ సైకాలజీ ఇంపాక్ట్స్. ఆబ్జెక్టివిటీ లేకపోతే మీకు ఇఫ్ ఇట్ బ్రేక్అవుట్ అందరికీ అది బ్రేక్అవుటే. కొంతమంది సార్ ఇది నాకు బ్రేక్అవుట్గా లేదు, ఇది నాకు బ్రేక్అవుట్గా ఉంది, ఇక్కడ ఆ కన్ఫర్మేషన్ లేదు, ఇక్కడ ఈ కన్ఫర్మేషన్, ఇలాంటి డౌట్స్, ఇలాంటి అంబిగ్యుటీ ఏమీ ఉండదు. క్లియర్ కట్ డెసిషన్స్, క్లియర్ కట్ రూల్స్, దట్ ఈస్ ద ఆబ్జెక్టివిటీ. సో ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను స్టాక్ సెలెక్షన్తో, ఎక్కడ మనం ఎగ్జిట్స్ తీసుకోవాలి, మన ట్రైలింగ్ స్టాప్ లాసెస్ని ఎలా కంటిన్యూ చేయాలి, లో రిస్క్తో హై రివార్డ్ ఉన్న ఆపర్చునిటీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లైక్ ఈ 3 స్టాక్స్ అన్నమాట. ఆ తర్వాత ఆబ్జెక్టివిటీ ఎలా ఉండాలి, మనం ఒక డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా సింపుల్గా ఉండాలి, అంతేగాని కాంప్లికేటెడ్గా మనం డెసిషన్స్ తీసుకోవటానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటే మీరు డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారు, మీరు ఎప్పుడు ట్రేడ్ తీసుకుంటారు. ఓకే, సో వీటన్నిటిని అడ్రస్ చేస్తూ నేను ఈ వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తాను. సో ఇట్ ఈస్ అ సింగిల్ డే వర్క్షాప్ అండి, చూడండి సండే 9:30 to 12:30. ఓకే, సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఈమెయిల్, ఇక్కడ చేసిన వాట్సాప్కి మీరు మెసేజ్ చేయొచ్చు. సో కమింగ్ నౌ, ఈ డీటెయిల్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్ విచ్ ఈస్ థింక్ ఈక్విటీ లెర్న్ టు అర్న్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో ఈ మన ఈ థింక్ ఈక్విటీ లెర్న్ టు అర్న్ టెలిగ్రామ్లో నేను ఈ డిస్కస్ ఈ యొక్క మీకు కాంటాక్ట్ డీటెయిల్స్, ఈ వర్క్షాప్ గురించి డీటెయిల్స్ నేను అందులో పోస్ట్ చేస్తాను. ఓకే, నౌ కమింగ్ టు ద ఈ పర్టిక్యులర్ ట్రేడ్స్. సో ఆల్రెడీ నేను టర్టిల్స్ 8th బ్యాచ్లో ఈ ట్రేడ్స్ గురించి మాట్లాడాను. ఓకే, సో ఫస్ట్ స్టాక్ మనం ఇక్కడ మనం చూస్తుంది విచ్ ఇస్ బర్గర్ కింగ్. సో బర్గర్ కింగ్ మనం 175 నుంచి 180 లెవెల్స్ మనం బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కరెంట్లీ ఇట్ ఈస్ ట్రేడింగ్ అక్కడే ఉంది మనకి. సో 175 లెవెల్స్లో ఉంది. సో 175 నుంచి 180 వరకు కూడా మనం బై చేయొచ్చు. స్టాప్ లాస్ 163 పెట్టుకోండి. ఒకవేళ స్టాప్ లాస్ కనుక హిట్ అయితే 6% లాస్, అట్లీస్ట్ నేను ఇఫ్ ఇదే కనుక మనకి ఖచ్చితంగా మనకి మోర్ దాన్ 200 లెవెల్స్ని ఇంకా అందరూ నోషనల్గా 200 అని పెట్టుకోండి. ఆ తర్వాత మీ టార్గెట్స్ని ట్రేడ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ బర్గర్ కింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేసింది క్యామ్స్ ఫ్రెండ్స్. క్యామ్స్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఇక్కడ కేవలం 2% స్టాప్ లాస్తో నేను క్యామ్స్లోకి వెళ్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి క్యామ్స్ మనకి ఇప్పుడున్న లెవెల్స్ 3385 నుంచి 3460 వరకు కూడా మనం బై చేసుకోవచ్చు. ఎందుకంటే లాంగర్ బై రేంజ్ ఉంది, ఎందుకంటే మనకి స్టాప్ లాస్ అనేది కేవలం 2% ఉంది కాబట్టి. స్టాప్ లాస్ 3350 పెట్టుకోండి. స్టాప్ లాస్ కనుక హిట్ అయితే మీకు 2% అనేది ఉంటుంది. సో ఇప్పుడు క్యామ్స్ ఎక్కడుంది ఫ్రెండ్స్? దగ్గర దగ్గర మనకి 3419 దగ్గర ఉంది. బట్ మనకి 3385 నుంచి 3450 వరకు కూడా, 3460 వరకు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. 3350 స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ మీకు 2% నుంచి 4% వస్తుంది, హౌ ఏ లెవెల్స్లో మీరు ఎంటర్ అయిన దాన్ని బట్టి. బట్ ఇది స్టాప్ లాస్ అనేది 2-4% నాది షార్ట్ టర్మ్లో ఫ్రెండ్స్. స్వింగ్ ట్రేడింగ్లో నాకు ఒక బెంచ్ మార్క్ ఉంది, దట్ బెంచ్ మార్క్స్ ఈజ్ 6% స్టాప్ లాస్. ఓకే, సో అందుకని నేను ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేస్తుంటే, స్వింగ్ ట్రేడ్ తీసుకుంటుంటే 6% నా స్టాప్ లాస్గా పెట్టుకుంటాను. అండ్ థర్డ్ స్టాక్ ఈజ్ విమ్టా ల్యాబ్స్. సో విమ్టా ల్యాబ్స్ ఎక్కడుంది ఇప్పుడు? దగ్గర దగ్గర మనకి 325 లెవెల్స్లో ఉంది. సో ఈ లెవెల్స్లో మీరు బై చేయొచ్చు. 315 నుంచి 330 వరకు మీరు బై చేయండి. స్టాప్ లాస్ 299 పెట్టుకోండి. ఇక్కడ కూడా మీ స్టాప్ లాస్ హిట్ అయితే కనుక 6% లాస్. ఓకే, సో ఈ 3 స్టాక్స్ అండ్ విమ్టా ల్యాబ్స్ ఒకసారి 340 కనుక క్రాస్ అయితే అక్కడ మరింత పొజిషన్ని యాడ్ చేసుకోండి. ఓకే, సో ఈ 3 స్టాక్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో మీకు నేను కంప్లీట్ అనాలిసిస్ చెప్పాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, డిస్క్లైమర్. ఓకే, సో మీరు మీ అనాలిసిస్ని చేసుకొని ఈ స్టాక్స్లో ఎంటర్ అవ్వండి. అనాలిసిస్ పార్ట్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ మీరు
పొజిషన్ సైజింగ్ ఎంత సూటబుల్ అవుతుందో అంతే ట్రేడ్ తీసుకోండి. 6% లాస్ మీకు ఇష్టము అయితే, అగ్రి అయితేనే మీరు ఈ స్టాక్స్లో ట్రేడ్ తీసుకోండి. ఓకే, అండ్ మీరు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టెలిగ్రామ్ ఛానల్లో చూడండి డీటెయిల్స్, అండ్ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఫర్ ద స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ వర్క్షాప్. ఓకే, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.